చెప్పమ్మా. ఏంటమ్మా ఇంకా ఇంటికి రాలేదు? ఆఫీస్లో లేట్ అయిందమ్మా, వచ్చేస్తున్నా. అమ్మా అమ్మా, చా ఇప్పుడే ఛార్జింగ్ అయిపోవాలా? చా అన్నా, గాజువాకి వస్తావా? ఓయ్ మేడం, వస్తావా అని అడిగి వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి పోవాలి? వద్దులేండి, నేను వేరే ఆటో చూసుకుంటాను. ఓయ్ మేడం, ఈ టైంలో బస్సులు ఆటోలు పెద్దగా రావు, రండి నేను తీసుకెళ్తా. లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్ ప్లీజ్. ఎంత? వాట్ రేటు? నీ రేట్ ఎంత? నిన్నే అడుగుతుంది. నేను అలాంటిదేం కాదండి. అలాంటిదాని కాదా? మరి ఈ టైంలో నీకు ఇక్కడేం పని? చెల్పో. Thank you.
విజయవాడలో సాఫ్ట్వేర్ ఉద్యోగి దిశ దారుణ హత్య. ఎంతో క్రూరంగా హత్యాచారం చేసి హత్య చేసినట్లుగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలిసింది. అయితే హత్య జరిగిన 24 గంటల్లోనే సంఘటనా స్థలానికి దగ్గరలో ఉన్న సీసీ కెమెరా ఆధారంగా నిందితుణ్ణి గుర్తించి ఈ రోజు ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. సార్, ఆకేష్ పని మీద ఉన్నాను సార్. ఇంకో 1 అవర్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాను సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే ఓకే. మూర్తి, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాడీపై దొరికిన సిమెంట్ డిఎన్ఏ టెస్ట్ కోసం ఫ్లోరెన్స్కి ల్యాబ్ పంపారుగా, రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చాయి సార్. వాడు డిఎన్ఏతో మ్యాచ్ అయిందా? మ్యాచ్ అయ్యాయి సార్. ఏమైంది మూర్తి? అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్లో బీర్సీ సమ్ముకులు ఉన్నాయండి సార్. పాపం సార్, ఆ అమ్మాయి నరకం అనుభవించి ఉంటుంది. ఇప్పుడు అలా వచ్చిన కొడుకు ఎక్కడున్నాడు మూర్తి? ఇంట్రాగేషన్ రూమ్లో సార్. పదమూర్తి. సార్. ఏంటి? ఇంట్రాగేషన్ చేసేటప్పుడు మిమ్మల్ని కొంచెం కూల్గా ఉండమని ఏసీపీ గారు చెప్పారు సార్. పద. నువ్వు వత్తి చేసి పారిపోతుండగా రికార్డైన సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఆ సాక్ష్యం సరిపోదు. తన ఒంటి మీద దొరికిన సిమెంట్ని డిఎన్ఏ టెస్ట్ చేస్తే నీ డిఎన్ఏతో మ్యాచ్ అయింది. ఇది సరిపోతుందిగా. ఇక నువ్వు తప్పించుకునే దారి లేదు, అబద్ధం చెప్పే అవకాశమూ లేదు. సో నిజాలు మాట్లాడుకుందామా? నిండా మునిగినోడికి చెలేడు సార్. నిజాలు చెప్పే ధైర్యం నాకుంది, విని తట్టుకునే దమ్ము మీకుందా? దమ్ము ధైర్యం గురించి ఇప్పుడు ఎందుకు కానీ, నేను 4 ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పు. నడి రోడ్డు మీద ఆ అమ్మాయిని అలా చేసావు, అటుగా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా చూస్తే నీ పరిస్థితి ఏంటి అని నీకు భయం వేయలేదా? నిజం చెప్పాలంటే ఆ అమ్మాయిని చూసిన వెంటనే నాకేదో చేయాలనిపించింది. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్లు ఎవరైనా చూస్తే ఇబ్బంది కదా అని భయపడ్డాను. కానీ ఎప్పుడైతే అటుగా వెళ్ళిన వారు తను ఒక వ్యభిచారిగా చూశారో అప్పుడు నాలో భయం పోయింది. అంటే నీలాంటి ఇంకో 3 ఎదల వల్ల నీకు దయను వచ్చిందనమాట. సరేరా, ఈ విషయం పక్కన పెడదాం. మరి మా సంగతి ఏంటి? పోలీసులు అనేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు దొరికితే నా పరిస్థితి ఏంటి అని నీకు భయం వేయలేదా? పోలీసులా? ఏం చేస్తారు సార్ మీరు? ఇదిగో ఇలా ఇంట్రాగేషన్ చేస్తారు, కోర్టులో అప్పగిస్తారు, అంతకుమించి మీరేం చేస్తారు? మన దేశంలో ఈ 10 నుండి చూసుకుంటే ఇప్పటికీ తీర్పు రాక పెండింగ్లో ఉన్న హత్యాచారాల కేసులు 2,78,886 సార్. వీటిలో నాది ఎప్పుడు సార్? చట్టం అంటే గౌరవం లేదు, పోలీసులు అంటే భయం లేదు. మరి సమాజం, మరి సమాజం సంగతి ఏంటి? బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో నీకు తెలుసా? నిన్ను చంపేమని సోషల్ మీడియాలో పోస్టులు, రోడ్లపై ర్యాలీలు, ధర్నాలు, బయట ఒక జ్వాలే రగులుతుందిరా. ఏంటి జ్వాల? ఆ జ్వాల రగిలేది 10-15 రోజులే సార్. తర్వాత తుస్సుమన ఆగిపోతుంది. మొదట సోషల్ మీడియాలో పోస్టులు, తర్వాత ర్యాలీలు, ధర్నాలు, గోలలు. ఆ తర్వాత సంక్రాంతికి 2-3 పెద్ద సినిమాలు రిలీజ్ అయితే మావాడి సినిమా బాగుందంటే మావాడి సినిమా బాగుంది, మళ్ళీ అదే సోషల్ మీడియాలో పోస్టులు. అంతే సార్, అంతకు మించి ఏం జరగదు. అయినా ఈ రోజుల్లో ఎవరిది వాడు కడుక్కోవడానికే టైం లేదు. ఇంకా నా అదేం కడుగుతారు సార్? చివరిగా ఒకే ఒక్క ప్రశ్నరా. ఆ రోజు నువ్వు తప్పదాగ చేసిన తప్పు వల్ల ఒక ఆడకూతురి జీవితం అర్ధాంతరంగా ఆగిపోయిందని కొంచెం బాధ నీలో ఉందిరా? బాధ అయితే లేదు, కానీ ఆ రోజు జరిగింది తలుచుకుంటుంటే నా ఒళ్ళంతా జివ్వుమంటుంది సార్. సార్. ఏంటి మూర్తి, చంపేశానా? వాడి మాటలు విన్నావా? తప్పు చేసిన పశ్చాత్తాపం కొంచెమైనా వాడి మాటల్లో ఉందా? పైగా చట్టం, పోలీసులు, సమాజం అంటే వీడికి లెక్కలేదు మూర్తి. ఇలాంటి వాడిని జైల్లో పెట్టి 3 పూటలు తిండి పెట్టి మేపడం అవసరమా? పోనీలేండి సార్, కనీసం వీడి చవితైనా ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలుగుతుందేమో. లేదు మూర్తి, అమ్మాయి ఆత్మకి శాంతి కలగదు. అదేంటి సార్, అటు చచ్చాడు కదా. వీడు చెప్పిన దాన్ని బట్టి ఆ రోజు అమ్మాయి వీడికంటే అటువైపు వెళ్తున్న వాళ్ళని చూసే ఎక్కువ భయపడింది మూర్తి. చీ, దీనమ్మ జీవితం
ఒక ఆడకూతురు తన ఆపదలో ఉన్నానని సాటి మనిషికి చెప్పుకోలేకపోతుందంటే ఏం బతుకులు మూర్తి మనవి. మార్పు రావాలి, ఈ జనంలో రావాలి, సమాజంలో రావాలి. ఒక ఆడబిడ్డ తనకు ఆపద ఉందని చెప్తే, ఒక అండగా తన ఆపదను తొలగించే మగాడు అడుగడుగునా తనకు తోడుంటాడని నమ్మకం ఏ రోజైతే ప్రతి అమ్మాయిలో వస్తుందో, అప్పుడు అప్పుడు దిశాత్మకు శాంతి కలుగుతుంది. ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వతంత్రం అని గాంధీగారు చెప్పారు. కానీ ఇప్పుడున్న సమాజంలో ఆడపిల్ల పగలే ఒంటరిగా నడవలేని దుస్థితి వచ్చింది. మరి మన దేశానికి స్వతంత్రం వచ్చినట్లా రానట్లా? కేవలం చట్టాల సవరణ, కొత్త చట్టాల రూపకల్పన ద్వారా మహిళలపై అత్యాచారాలు నరికట్టవచ్చనే భావన సమంజసం కాదు. ఎన్ని చట్టాలు వచ్చినా సమాజంలో మార్పు వస్తేనే మహిళలపై దాడులు ఆగుతాయి. నేరం జరిగిన తర్వాత నిందితుడిని శిక్షించడం కంటే అది జరగకుండా నియంత్రించడమే ముఖ్యం. అత్యాచారాలు, అఘాయిత్యాలు ఎదుర్కొనేలా మహిళలకు అండగా నిలవాల్సిన కనీస బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది.